بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له، ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله، بلغ الرسالة وأدى الأمانة ونصح الأمة وجاهد في الله حق جهاده حتى أتاه اليقين، فما ترك خير إلا دل الأمة عليه، ولا شرا إلا حذر منها، فصلوات الله وسلامه عليه وعلى آله وصحبه أجمعين. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، إن الشيطان لكم عدو فاتخذوه عدوا، إنما يدعو حزبه ليكونوا من أصحاب السعير. سكر فسمسلوا فغرتلوا سرولوكالكم ربوين الله كي أنكتب అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగా. అభిమాన మిత్రులారా, నేటి నా ప్రసంగాంశం షైతాన్ ఉన్నాడు జాగ్రత్త. తొలుత నేను నాకు మరియు మీకు చేస్తున్న ఉపదేశం ఏమిటంటే, మనం అన్ని అవస్థల్లోనూ అన్ని కాలాల్లోనూ అల్లాహ్ భీతిని, దైవభక్తిని, తఖ్వాను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తక్కువ ప్రతిదానికి బదులు కాగలదు, కానీ తక్కువకి బదులు కాగలిగేది ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద అమితమైన పుణ్యం లభిస్తుందన్న యొక్క ఆశతోటి మనం ఆయనకు విధేయత చూపుతూ జీవించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహా గొప్పగా సన్మానిస్తాడన్న యొక్క ఆశతోటి పాపాలన్నిటికీ మనం దూరంగా మసులుకునేందుకు ప్రయత్నం చెయ్యాలి. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ, మన సంతానాన్ని, మన భార్య పిల్లను శైతాన్ బారి నుండి కాపాడాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. మన ఆత్మల యొక్క కీడు నుండి, మనం చేసే కర్మల కీడు నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ రక్షించాలని వేడుకుంటున్నాం. అభిమాన సోదరులారా, శైతాన్ మనిషి పాలిట బహిరంగ శత్రువు. కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం నుండి మరి కొంతకాలం తర్వాత అంతరించిపోయే శత్రువుల గురించి మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ
అనాది మొదలు ప్రళయం వరకు మానవ జాతి మొత్తాన్ని ముంచడానికి అన్ని వేళల అన్ని ఆయుధాలతోటి అన్ని అస్త్రాలతోటి సిద్ధంగా ఉన్న బహిరంగ శత్రు శైతాన్ గురించి స్వతహాగా మనము తెలుసుకోవాలి. మన పిల్లలకు సైతం అతను ఎంత భయంకరమైన వాడు అన్న యొక్క విషయాన్ని బోధపరచాడు. అలాగే అతన్ని ఎలా ఎదుర్కోవాలి, అతనితో ఎలా యుద్ధం చెయ్యాలి అన్న విషయాన్ని కూడా స్వతహాగా మనం తెలుసుకోవడమే కాకుండా మన ఇంటిల్లి పాదిని మనం తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, మనందరి పితామహులు హజరత్ ఆదమ్ అలైహిస్సలాం, అలాగే మనందరి మాత హజరత్ హవ్వా అలైహిస్సలాం వారిని స్వర్గం నుండి వెలివేసేలా చేసింది ఎవరు? శైతాన్. వారిద్దరికి కలిగిన సంతానం హాబిల్ కాబిల్, రక్త సంబంధీకులు విశ్వాసులు, వారు పరస్పరం పోరాడుకొని కొట్లాడుకొని ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేలా చేసింది ఎవరు? శైతాన్. మానవ చరిత్రలోనే తొలిసారి విగ్రహారాధనను జాతి పెద్దల ఎడల గౌరవం అన్నట్టు దారితోటి ప్రవేశపెట్టింది ఎవరు? శైతాన్. ప్రవక్త నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు ప్రజల్ని సత్యధర్మం వైపునకు దివారాత్రులు అహర్నిశలు విశ్రాంతి లేకుండా విశ్రాంతంగా పిలుపునిచ్చిన అలాంటి మహోన్నత ప్రవక్త భార్య మరియు కుమారుణ్ణి దారి తప్పించిన వాడు ఎవరు? శైతాన్. ప్రవక్తల పితామహులు ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతో చక్కగా తన తండ్రికి హితబోధ చేసినప్పటికీ, తన జాతికి హితబోధ చేసినప్పటికీ, ఆ జాతికి చెందిన రాజుకి హితబోధ చేసినప్పటికీ వారు నిజాన్ని గ్రహించకుండా అడ్డుకున్నది ఎవరు? శైతాన్. ప్రవక్త మూసా అలైహిస్సలాం ఎన్నో ఆధారాలను ప్రవేశపెట్టిన సజీవ సాక్ష్యాన్ని వారి ముందు ఉంచిన మనసు మార్చుకోకుండా తను తన జాతి తన సైన్యం యావత్తు కలిసి జలానికి ఆహుతి అయ్యేలా ఫిరౌన్ని చేసింది ఎవరు అంటే శైతాన్. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వంటి పవిత్ర మూర్తి అలాంటి వ్యక్తిని సంపాలని సిలువలెక్కించాలని హత్య చెయ్యాలని బతకనీయకూడదనే ఆలోచనని ప్రజల్లో రేకెత్తించింది ఎవరు? శైతాన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్ అబూ లహబ్, బాబాయ్ యొక్క భార్య సొంత కుటుంబానికి చెందిన వీరే, అందరికన్నా ఎక్కువ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి బాధ పెట్టేలా ప్రేరేపించింది ఎవరు అంటే శైతాన్. ఈరోజు కూడా ఇద్దరు ముస్లిముల మధ్య, ఇద్దరు రక్త సంబంధీకుల మధ్య, రెండు మిత్ర దేశాల మధ్య శత్రుత్వాన్ని నూరుపోస్తున్నవాడు, వైర జాలాన్ని రగిలిస్తున్నవాడు, ఒకరి ప్రాణం అంటే మరొకరికి ఇష్టం లేని విధంగా వారిని మారుస్తున్నవాడు ఎవడు అంటే శైతాన్. కనుక జాతి అది ఏదైనా, కాలం అది ఏదైనా, దేశం అది ఏదైనా, ప్రజలు వారు ఎవరైనా సరే
ان الشيطان لكم عدو نشيئا شيطان మీ పాలిట శత్రువు ఫత్తఖిదుహు అదువా అతన్ని మీరు శత్రువుగానే పరిగణించండి ఇన్నమా యదు హిజ్బహు లియకూను మిన్ అస్హాబి సఈద్ అతను తన వర్గం వారిని నరకవాసుల జాబితాలో చేరాలని పిలుపునిస్తున్నాడు అంటే ఆ ఇచ్చే పిలుపే తేడా అందులో ఎంతో ఆకర్షణ ఉంది ఎంతో అందమైన పద్ధతిలో పలుపునిస్తూ పిలుపునిస్తున్నాడు కనుక అభిమాన సోదరుల ద్వారా తెలిసి మనం నరకం దారిన నడుస్తున్నాం కనుక అనుక్షణం మన అప్రమత్తంగా ఉండాల్సిన శత్రువు ఎవరు అంటే శైతాన్ ఎందుకంటే మనం అతన్ని చూడలేం అతను మనల్ని చూస్తున్నాడు ఇదే పెద్ద సమస్య ఎటువైపు నుంచి ఏ రూపంలో ఏ ఆకారంలో వచ్చి దాడి చేస్తాడో మనం ఎవరికీ తెలియదు కాబట్టి అలాంటి శత్రువు గురించి మనం కడు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అభిమాన సోదరులారా శైతాన్ మనిషిని ఏ విధంగా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడనే విషయాన్ని ముందు పెట్టి ఆ తర్వాత దాని నుండి విరుగుడు ఏమిటి అన్న యొక్క విషయాన్ని కూడా మీ ముందర పెట్టే ప్రయత్నం నేను చేస్తాను అందులో ముక్తసరిగా కొన్నిటిని మాత్రమే పేర్కొంటున్నాను తొలుత శైతాన్ చేసే ప్రయత్నం ఏమిటంటే మనిషి అతను నాస్తికునిగా విగ్రహారాధకునిగా బహుదైవ ఆరాధకునిగా మారాలని కోరుకుంటాడు ఇదే మొదటి యొక్క కోరిక అలాగే అంతిమ కోరిక కూడా అదే కనుక అభిమాన సోదరులారా అల్లాహ్ ఖురాన్లో అంటాడు కమతలి శైతాని ఇద్ ఖాల లిల్ ఇన్సాని కఫర్ ఫలమ్మా కఫర ఖాల ఇన్ని బరీఉ మిన్ ఇన్ని అఖాఫు అల్లాహ్ రబ్బల్ ఆలమీన్ మనిషిని శైతాన్ పురికొల్పుతాడు నువ్వు నాస్తికుడిలా మారిపో నువ్వు విగ్రహార్థకుడిలా మారిపో నువ్వు బహుదైవార్థకుడిగా రూపొందు అని పురికొల్పుతాడు ఎప్పుడైతే మనిషి నాస్తికుడుగా మారిపోతాడో ముష్రిక్గా అతను రూపాంతరం చెందుతాడో విగ్రహారాధకుడిగా అతను అవతారం ఎత్తుతాడో ఎప్పుడైతే అతనికి ముడుతుందో ఎప్పుడైతే పరలోకంలో లెక్కలు చెప్పుకోవలసిన ఆ ఘడి అనేది ఆసన్నమవుతుందో అప్పుడేమంటాడంటే ఎన్ని బరి నువ్వెవరు ఎవరు నాకు తెలియదు నేను సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కు భయపడుతున్నాను నువ్వు చేసినప్పటికీ నాకు సంబంధం లేదు కనుక అభిమాన సోదరత శైతాన్ తొలి లక్ష్యం తుది లక్ష్యం ఒక్కటే అదేమిటంటే మనిషిని నాస్తికునిగా లేదంటే విగ్రహారాధకునిగా అలాగే బహుదైవారాధకునిగా మార్చడం ఇదే అతని తొలి మరియు తుది లక్ష్యం ఇది గుర్తుపెట్టుకోండి కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు ఇన్ని ఖలఖ్తు ఇబాది హునఫా కుల్లుహుం నేను నా దాసులందరినీ స్వచ్ఛమైన ధర్మం మీద పుట్టించాను అయితే శైతాను వారి దగ్గరికి వచ్చారు వారిని వారి ధర్మం నుండి తప్పించారు వారు నాతో పాటు అంజుని సహవర్తులుగా చేసి కొలవాలని వారిని ఉసిగోల్పారు ఎలాంటి ఆధారం లేకుండా కనుక అభిమాన సోదరులారా పుట్టే ప్రతి శిశువు స్వచ్ఛమైన ధర్మం ప్రకృతి ధర్మంపై పైనే పుడతాడు అయితే ఏ రూపంలో శైతాన్ వస్తాడో తెలియదు ఎందుకంటే శైతాన్ అంటే కేవలం జిన్ను జాతికి కోవకు చెందిన వ్యక్తినే దృష్టిలో పెట్టుకోకండి మినల్ జిన్నతి వన్నా ఆ శైతాన్ జిన్నుల వర్గానికి చెందిన వాడైనా కావచ్చు మానవ వర్గానికి చెందిన వాడైనా కావచ్చు ఏ రూపంలోనైనా అతను వచ్చి మనల్ని పంపాలేని ముంచొచ్చు కనుక సోదరులారా కడు అప్రమత్తంగా ఈ విషయంలో మనం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అల్లాహ్ సహాయం మనం ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తుపెట్టుకోండి మనలో కుఫ్ర్ మరియు షిర్క్ లేనప్పుడే వస్తుంది ఈ కుఫ్ర్ మరియు షిర్క్ని దండిగా పెట్టుకొని మనం అల్లాహ్ సహాయం కోసం ఎదురు చూస్తే అది అత్యాశ ఉందే తప్ప ఆశ ఎంత మాత్రం కాజాలి కనుక అభిమాన సోదరులారా ఇది మొదటి విషయం ఒకవేళ దాసుడు కుఫ్రికి
సిద్ధం కాలేదు శిరికి అతను సిద్ధం కాలేదు అంటే అప్పుడు శైతాన్ యొక్క రెండవ ఎత్తుగడ ఏమిటంటే అతను ఆ దాసుని పాపాలలో నిమగ్నం చేసే ప్రయత్నం చేస్తాడు కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు దాసుడు వినడు ఇస్లాం స్వీకరిస్తాడు తర్వాత తన ధర్మం
పరిసరాన్ని వదిలేసి వెళ్తున్నావా? నీ నేలను, నీ ఆకాశాన్ని, నీ భూమిని, నీ జన్మస్థలాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా? ఇలా హిజ్రా చేసే వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా? కట్టేసిన యొక్క గుర్రం వలె ఉంటుంది. ఎంత వరకు తాడు ఉంటుందో అంతవరకే తిరగలదు. దానికి మించిన స్వేచ్ఛ దానికి ఉండదని మళ్ళీ భయపడతాడు. అయినా దాసుడు వినడు, హిజ్రా చేస్తాడు. మళ్ళీ ఓ సమయం వస్తుంది, ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దాసుడేమో సిద్ధమైపోతాడు, అక్కడ వెళ్ళి మళ్ళీ అతను భయపడతాడు. ఏమిటయ్యా, ధర్మము ధర్మం అని జీవితాంతం ఇలానే అనేది గడిపిస్తున్నావు నువ్వు, దానివల్ల నీకు అనుగుణది ఏమిటి? ఒకవేళ నువ్వు సత్యం ఊరుకుంటే నీ భార్య ఇంకొకరు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, నీ సంపదను ఇంకొకరు అనుభవిస్తాడు, నీ పిల్లలు చంద్రాశ్రం అయిపోతాడు. కనుక ఈ యొక్క నీ నిర్ణయాన్ని మానుకోమంటాడు. అయినా దాసుడు వినడు, ముందుకు వెళతాడు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇలా ఎవరైతే ముందుకు వెళతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన బాధ్యతగా వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇలా ఎవరైతే ధర్మ మార్గం మీద ప్రాణాలు వీడుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన బాధ్యత మీద వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరుడు మనం గమనించాలి. అలాగే ఇది కుదరనప్పుడు ఇప్పుడు శైతాన్ని ఏం చేస్తారంటే నాలుగు ఎత్తుగడ పడుతాడు. అదేమిటంటే అతను మనము చేసినాక సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, చేస్తున్న సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. చేసిన సత్కర్మలు ఎలా పాడు చేస్తారంటే ప్రదర్శన బుద్ధితో దాన్ని చెప్పుకొని గొప్పలు చెప్పుకొని తిరగడం చేసినట్టయితే మొత్తం యావత్ చేస్తున్న కర్మలు పోతాయి. రెండవది అంటే చేస్తున్న కర్మల్లో అతను జోక్యం చేసుకుని ఏం చేసుకున్నాను కలుగ చేసుకుని ఆ చేసే కర్మను పాడు చేస్తాడు. కనుక ఒక సహాబీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఇన్న షైతాన కద హాల బైనీ వబైన సలాతి, నేను నమాజ్లో ఉన్నాను వేరే చోట లేదు, నమాజ్లో ఉన్నాను, నమాజ్లో నేను ఉండగా నాకు నా నమాజుకు మధ్య షైతాన్ అనేది దూరాడు, అతను నా నమాజుని పాడు చేసే ప్రయత్నం అతను చేశాడు అని ఒక సహాబీ చెప్తున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇలాంటి స్థితిని ఒక్కడికే కాదు నాయనా, ఎవరికైనా ఎదురవ్వచ్చు. అలా ఎవరికి ఎప్పుడు అది ఎదురొచ్చినా వారు మూడు సార్లు నమాజ్లోనే అల్లా శరణు వేడుకోవాలి. ఒకవేళ అప్పటికే అతను తొలగలేదంటే ఎడమ వైపున ఉమ్మేసినట్టుగా వారు నటించాలి. తద్వారా ఆ యొక్క ప్రేరణ శైతాన్ ప్రేరణ ఏదైతే ఉంటుందో అది దూరం అవుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ సహాబీ అంటున్నారు, నేను నిష్ఠగా అది చేసినప్పుడు శైతాన్ నా నుండి దూరం అయిపోయాడని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం తల్లి తలపెట్టిన యొక్క కార్యం చాలా శుభకార్యం, చాలా పుణ్య యొక్క ప్రదమైన కార్యం అయితే ఆ కార్యాన్ని పాడు చేసే ప్రయత్నం మళ్ళీ శైతాన్ చేశాడు. కనుక ఇక్కడ కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అభిమాన సోదరుల ఐదవ యొక్క ఎత్తుగడ శైతాన్ని ఏమిటంటే, అతను మనల్ని శారీరకంగా మానసికంగా హింసించే బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అనేక సందర్భాల్లో శైతాన్ నిప్పును తీసుకొచ్చి నా మీద పడేసినట్టుగా నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరుల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలోనే శైతాన్ అలా చేశాడంటే ఇంకా మీ నా విషయంలో ఎన్ని రకాలుగా అతను చెయ్యగలరన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఏ రకాలుగా మనం బాధకి గురి కాగలమో, ఏ రకాలుగా మనం భయానికి గురి కాగలమో, ఆయా రకాలుగా మన పిల్లల మీద అతని యొక్క ఆ అల్లరి మూకలు ఉసిగోల్పి పంపి మా పిల్లల్ని హింసించి మనల్ని హింసించి భయానికి గురి చేసి చివరికి దీనికి పరిష్కారం విగ్రహాలలో ఉంది, చివరికి దీని పరిష్కారం శక్తి చేయడంలో ఉంది, చివరికి దీని పరిష్కారం ఆ దర్గా దగ్గర నీ రాత్రి గడపడంలో ఉంది అని చెప్పి ఆ రకంగా మనల్ని మళ్ళీ ఏం చేస్తారంటే శిర్క్ వైపున తీసుకెళ్లి మనల్ని కుఫ్రు వైపున కథను తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కనుక సోదరులారా ఇది గమనించాలి. అదే విధంగా అభిమాన సోదరులారా ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, శైతాన్ కల మరియు పీడ కల అని రెండు ఉంటాయి. కల ఎవరి తరపు నుంచి? అర్ఖియా మినల్లా, కల అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి, మంచి కల అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి. కనుక మంచి కల వచ్చిందంటే అల్లాహకు మన ప్రశంసలు తెలియజేసుకోవాలి, కొంతకు తెలియజేసుకోవాలి. అలాగే ఎవరికైనా చెప్పాలి అంటే మంచి వ్యక్తులు వాళ్ళు అసూయ పడుతుంటే వాళ్ళకి మాత్రం మనం చెప్పుకోవాలి. రెండవది వల్ హిల్మ్ అంటే పీడకల, పీడకల శైతాన్ తరపు నుంచి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పీడకల శైతాన్ తరపు నుంచి.
అంటే మనల్ని బాధించే కళ గాని ఇబ్బంది పెట్టగల కళ గాని వచ్చినట్టు శైతాన్ అనుకుంటుంది. కనుక మనం ఏం చేయాలి? అల్లా శరణు వేడుకోవాలి. ఆ సమయంలో అల్లా శరణు వేడుకోవాలి. అలాగే ఆ కళ గురించి ఎవరికి మనం చెప్పకూడదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇది కూడా మనం గమనించాలి. అదే విధంగా శైతాన్ ఏం చేస్తాడంటే మన ఇళ్లను తగుల పెడతాడు. కనుక అభిమాన సోదరుల ద్వారా చూడండి ఎన్ని విధాలు అంటే ఇక్కడ మానసికంగా అలాగే శారీరకంగా హింసిస్తారన్న ఆ కోవలో ఇది కూడా. కానీ ప్రవక్త సలహా వారి సెలవించిన మాట ఏంటంటే చూడండి మీరు అంటే పూర్వం అనేది దీపాలు ఉన్నాయి, మీరు పడుకునే ముందు మీ దీపాన్ని ఆర్పి పడుకోండి, మీరు దీపాన్ని ఆర్పేసి పడుకోండి. ఎందుకంటే శైతాన్ ఎలుకని ఉసిగొలుపుతాడు, వెళ్ళి ఆ దీపం పడగొట్టమని దీపం కింద పడుతుంది, ఆ నూనె రాజేసుకుంటుంది, ఆ ఇల్లు అనేది తగలబడుతుంది. కనుక అభిమాన సోదరుల ద్వారా ఇది ప్రవక్త సమాజ సెలవించిన మాట. అదే విధంగా అభిమాన సోదరుల ద్వారా శైతాన్ మనిషిని మనం గమనించినట్లయితే పుట్టినప్పుడు శైతాన్ అనేది మనిషిని గిల్లుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే అతను ముట్టుకుంటాడు, అతను ముట్టుకోవడం కారణంగానే అక్కడ ఆ పిల్లాడికి బాధ అనేది కలుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే మన పుట్టుక మొదలు మరణం వరకు శైతాన్ మాత్రం మనల్ని వదలడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన ద్వారా ఒక ద్వారా ఏంటంటే వా అఊదు బిక అన్ యతఖబ్బతని అష్షైతాన్ ఇందల్ మౌత్. శైతాన్ మరణ ఘడియలో ఎప్పుడైతే ఇంకా అంతిమ శ్వాస ఇంకా పూర్తిగా తీసుకోబడుతుందనే ఆ ఘడియలో నాకు ఇష్టమైన అందరి వ్యక్తుల రూపంలో వస్తాడు. తల్లి ఇష్టమంటే తల్లి రూపంలో, తండ్రి ఇష్టమంటే తండ్రి రూపంలో, గురువు ఇష్టమంటే గురువు రూపంలో, ఎవరిష్టముంటే వారి రూపంలో వచ్చి ధర్మ మార్గం నుండి ఆ చివరి క్షణంలో తప్పించే ప్రయత్నం చేస్తాడు. కనుక అభిమాన సోదరులారా ఇది కూడా మనం గమనించాల్సిన ఆవశ్యకత ఏదైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా ఇవి కొన్ని యొక్క విషయాలు ఏ రకంగా శైతాన్ మనల్ని నష్టపరచగలదు. ఇక ముక్తసరిగా శైతాన్ నుండి మనం ఎలా మనల్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటి యొక్క సూత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే వఇమ్మా యంజగన్నక మిన షైతాని నజ్ఉన్ ఫస్తఈజ్ బిల్లా. ఇలాంటి యొక్క ప్రేరణ మనకు కలిగిన మనం తఅవుద్ అంటే అఊదు బిల్లాహి సమీల్ అలీ మిన షైతానిర్ రజీమ్ గాని అఊదు బిల్లాహి మిన షైతానిర్ రజీమ్ అని మనం చదవాలి. రెండవది ఏమిటంటే కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్ సూరతుల్ ఫలక్, కుల్ అఊదు బిరబ్బిన్ నాస్ సూరతున్ నాస్. ఈ రెండు బ్రహ్మాండమైన అస్త్రాలు. కనుక ఈ రెంటిని మనం పడుకోక ముందు కూడా చదవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఈ రెంటితో కలిపి సూరతుల్ ఇఖ్లాస్ ను ఫజర్ నమాజ్లోను మరియు మగరిబ్ నమాజ్లో మూడేసి సార్లు చదివారు అని కూడా హదీసుల ద్వారా రూఢి అవుతుంది. కానీ దాన్ని కూడా మనం పాటించాలి. ఇక మూడో యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట సూరత్ ఆయత్తులు కూర్చి ఎవరైతే పడుకోక ముందు అతను వుజు చేసుకొని చక్కగా ఈ యొక్క ఆయత్తులు కూర్చి చదివి పడుకుంటారో ఉదయం వరకు శైతాన్ నుండి అల్లాహ్ అతన్ని రక్షిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. నాలుగో యొక్క గొప్ప సూత్రం ఏంటంటే ప్రవక్త సలహా వారు అన్నారు లా తజాలు బుయూతకు మకాబిర, మీ యొక్క ఇళ్లను మీరు శ్మశాన స్థలాలుగా మార్చకండి. ఏ ఇంట్లోనైతే సూరతుల్ బఖరా చదవబడుతుందో ఆ ఇంటి నుంచి శైతాన్ పారిపోతాడని ప్రవక్త సలహా వారు సెలవిచ్చారు. ఐదవ యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సలహా వారు అన్నారు సూరతుల్ బఖరాలోని చివరి రెండు ఆయతలు ఎవరైతే చదువుతారో అంటే ఆమన రసూల్ నుండి చివరి వరకు రెండు ఆయతలు ఎవరైతే చదువుతారో ఉదయం వరకు అతన్ని కాపాడడానికి ఇద్దరు దైవదూతలు అల్లాహ్ నియమిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే ఆరో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అన్నాక ఈ పలుకును ఎవరైతే ఒక రోజులో 100 సార్లు చెబుతారో అల్లాహ్ సుబ్హానహు వతాలా 100 మందిని విడుదల చేసేంత పుణ్యం రాస్తాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా 100 పుణ్యాలు అతని ఖాతాలో రాస్తాడు, 100 పాపాలను అల్లాహ్ సుబ్హానహు మన్నిస్తాడు. అలాగే ఆ దినం మొత్తం సాయంత్రం అయ్యేంత వరకు అల్లాహ్ సుబ్హానహు వతాలా శైతాన్ నుండి అతను కాపాడుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా ఏడవ యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైనా మనకు అలా కలలో ఏదైనా మనం అలా భయపడి లేచేసాము లేదంటే పీడకలా చూసామంటే లేచిన తర్వాత అఊజు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ గదబిహి వ ఇఖాబిహి వ షర్రి